టెన్షన్ న్యూమోథెరాక్స్ అంటే ఏమిటి చికిత్స టెన్షన్ న్యూమోథెరాక్స్ అంటే నార్మల్గా లంగ్ లోపల ఉండాల్సిన గాలి ఊపిరితిత్తుల లోపల ఉండాల్సిన గాలి ఊపిరితిత్తుల చుట్టూ చేరుకోవడం నార్మల్గా మనకు ఈ థొరాక్స్ క్యావిటీ అనేది క్లోజ్డ్ క్యావిటీ థొరాక్స్ అంటారు దీన్ని ఇది క్లోజ్డ్ క్యావిటీ ఒక డ్రమ్ము మాదిరిగా ఇది ఈ డ్రమ్ము లోపల రెండు లంగ్స్ ఆడుతూ ఉంటాయి ఇలా ఇవి ఇట్లా ఆడడానికి ప్లేస్ ఉండాలి ఆ ప్లేస్ లేని పక్షాన ప్లేస్ లేని పక్షాన అంటే ఆ ప్లేస్లో గాలి ఉండడము లేకపోతే వాటర్ ఉండడము కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి ఈ చెస్ట్ రిప్స్ ఇరిగి అక్కడ బ్లడ్ ఉండడమో జరిగితే ఆ లంగ్స్ ఇలా ఓపెన్ క్లోజ్ అయ్యే ప్లేస్ తగ్గిపోతుంది టెన్షన్ న్యూమోథరాక్స్ అంటే గాలి ఉండడము ఆ గాలి వల్ల ఈ లంగ్స్కి ప్లేస్ ఉండదు అది ఒక సైడ్ కావచ్చు రెండు సైడ్లు కావచ్చు టెన్షన్ న్యూమోథెరాక్స్ వచ్చింది అంటే అది మెడికల్ ఎమర్జెన్సీ అది పేషెంట్ ఇక ఇమ్మీడియంట్గా కొలాబ్స్ అవుతారని అర్థం సో ఇమ్మీడియట్గా అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది టెన్షన్ న్యూమోథెరాక్స్ మనం ఎలా గమనిస్తాము అంటే ఒకటి క్లినికల్ ఎగ్జామినేషన్ పేషెంట్ని మనము చూస్తాము ఆయాసపడుతుంటారు బీపీ హార్ట్ రేట్ ఇవన్నీ హెచ్చు తగ్గులు ఉంటాయి శాచురేషన్ మెయింటైన్ కాదు ఎక్స్ రే తీస్తే మనకు లంగ్ కొలాబ్స్ అయిపోయి కొలాబ్స్ అయిపోయి ఒక మూలకెళ్ళిపోయి ఉంటుంది మొత్తము గాలి ఉంటుంది ఆ గాలి మనము ఎమర్జెన్సీగా తీయాల్సి ఉంటుంది ఎలా తీస్తాము అంటే ఒకటి నీళ్ళతో కాటమి మన చిన్న ఒక ఐవి క్యాన్లను లేకపోతే లార్జ్ బోల్ నీళ్ళలో పెట్టి ఈ పైన సెకండ్ ఇంటర్ కోస్టల్ స్పేస్ అంటాము ఇక్కడ చిన్నగా పొడు పొడవడం గాలి వెళ్ళిపోతుంది ఇంకొకటి మనకు హయ్యర్ సెంటర్లల్లో ఐసీడీ వేస్తాడు ఇంటర్ కోస్టల్ డ్రైనేజ్ ట్యూబ్ ఛాతి పక్క బొక్కల నుంచి ఒక ట్యూబ్ వేస్తాము ట్యూబ్ వేయడం వల్ల ఏమైందంటే ఆ గాలి మొత్తం బయటికి వచ్చేస్తుంది బయటికి వచ్చి లంగ్ ఎక్స్పాండ్ అవుతుంది లంగ్ ఎక్స్పాండ్ అయ్యి మళ్ళా పేషెంట్ ఆ లంగ్తో శ్వాస తీసుకుంటారు సో ఆయాసం తగ్గుతుంది ఈ టెన్షన్ న్యూమోథెరాక్స్ ఎవరికి వస్తుంది అంటే చాలా మట్టుకు వచ్చేది స్మోకర్స్ బాగా స్మోకింగ్ చేసే వాళ్ళకి ఓకే అండ్ ఈ లంగ్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి వస్తుంది